అన్నా కొద్దిగా వెనకరానా కొద్దిగా వర్ణాలకు కూడా సానుభూతికి ఒక మాట కూడా మమ్మల్ని అడగలేదు సార్. ఇదంతా చేయించింది ఎమ్మెల్యే చెమ్మెల్యే సపోర్ట్ ఉన్నదని మమ్మల్ని తల్లి భయం లేదు, మీరు తవ్వండి, నేనున్నాను అండగానే చెప్పి వెళ్ళిపోయాడు తప్పదని ఒక స్త్రీకి ఇలా జరిగింది అనేసి అదే నమ్మకం వాళ్ళ అక్కకో ఎవరికి వాళ్ళ బంధువులకో ఎవరికి అలా జరిగితే అలా చూస్తారు సార్. అంత అన్యాయంగా చేసి మమ్మల్ని ఇచ్చేసి తిరిగి వాళ్ళు కొట్టింది కాక, వాళ్ళ బట్టలు ఓడగొట్టింది కాక, మమ్మల్ని లేడీస్ తిన్నింది కాక మళ్ళీ మా మీద కూడా కేసు పెట్టారు. ఎమ్మెల్యే పక్కనే ఉన్నాడు, ఓట్లేసి గెలిపించుకున్నాం, కనీసం ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగింది, పార్టీ ఫీలింగ్ ఎలాగైతే ఉంది అలా ఆడపిల్ల ఇలాగంత అన్యాయం రాష్ట్రం జనాలు అంతా కూడా ఒక ఆశ్రయకి ఇలా జరిగిందని ఎక్కడ లేని కూడా వచ్చి కూర్చొని పెట్టి మాకు న్యాయం చేసి పెడుతున్నారు. కనీసం పక్కన ఎమ్మెల్యే ఇలాగ వచ్చి ఎలా ఉన్నావమ్మా ఏ జరిగిందమ్మా సానుభూతి కూడా ఒక మొక్కలు ఇటువంటి పొరపాట్లకి ఏదైతే వాళ్ళు చేశారో ఈ దళితులకి ఉండే ఈ దురాగతాలు ఏదైతే చేస్తారో అవి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే గట్టిగా నిలబడాలి. అప్పుడే ఒక భయం అనేది న్యాయం జరిగేంత వరకు ఎవరైతే ఈ తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మీరు ధైర్యంగా నిలబడుతున్నారు. మా పైన తెలుపుని మీకోసం మీ పక్కన ఉంటాం ఇమిగ్రేషన్ తీసేయాలి, ఈ కుట్రదారిని కూడా చేస్తాను. బీ కింద ఎవరైతే అవి అమ్మ పడి చెప్పిందో వాళ్ళు యాడ్ చేయాలి. అది మామూలు ఎంక్వైరీ సరిపోదు సార్, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించి చేస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. మన పార్టీ నుంచి డిమాండ్ సిట్టింగ్ జడ్జి నుంచి ఎంక్వైరీ చేయించి అసలైనటువంటి దోషులు ఎవరో వాళ్ళని బయటికి చెప్పమని అప్పుడే మనకు న్యాయం జరుగుద్ది, లేకపోతే న్యాయం జరగదు. దీనికోసం ఎవరైతే మరలా ఇది కాకపోతే ల్యాండ్ కాదు, వేరే ల్యాండ్ ప్లస్ భూమితో పాటు ఉద్యోగం, కుటుంబానికి ఒక ఉద్యోగం, అది కూడా పర్మనెంట్ సార్. అది పర్మనెంట్ టెంపరీ ఉద్యోగం లేదు, అవుట్ సోర్సింగ్ ఇస్తామని చెప్పారు. లక్ష రూపాయలు కానీ పార్టీ మీద కానీ అవుట్ సోర్సింగ్ కానీ కళ్ళనీళ్ళు తోడటాకే సార్, చట్ట ప్రకారమే ఇవ్వాల, చట్ట ప్రకారమే ఆదుకోవాల. అందుకని మనం ఖచ్చితంగా చట్ట ప్రకారము వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ ల్యాండ్ చట్ట ప్రకారం ఈ ల్యాండ్తో పాటు చట్ట ఉద్యోగం ప్రకారం ల్యాండ్ చూపించాలి, పర్మిట్ చూపించాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా ముద్దాయిలు అక్కడ కనపడతారు కాబట్టి డిఎస్పీ హోదా ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తారు కేసు, అతను రిపోర్ట్ కూడా తక్కువ చేస్తే ఇవ్వాలి. ఇప్పుడు ఈ మధ్య రిమెంట్ చేసి 20 రోజులు పెట్టారు సార్, కనపడుతున్న ఓటమి తెలుస్తుంది కాబట్టి వెంటనే రిపోర్ట్ ఇచ్చే శాస్త్రీ ఫైల్ చేస్తే వెంటనే డబ్బులు వస్తాయి శాసనం. అది ఈ రోజు వస్తుంది సార్, వెనకాలు ప్రేరేపించిన వాళ్ళు రావాలని అంటే కనుక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించారు. దీని మీద సార్ వచ్చినది, ఇది నిజంగా చెప్పాలంటే దీని మాత్రం నిర్భయ యాక్ట్ కింద పెట్టాలి సార్. ఇది అంటే డిపార్ట్మెంట్ అసిస్ట్ యాక్ట్,
దీనికి నిర్భయ యాక్ట్ మోస్ట్ సూటబుల్. ఎందుకంటే ఇది ఎందుకంటే నిరస్తరం చేశారు, మొత్తం బాడీ అంతా చేశారు. నిర్భయ యాక్ట్ పెట్టమని మనం అంత డిమాండ్ చేయాలి. దాంతో పాటు అంటే యాక్చువల్లీ ఇష్యూ జరిగింది ఆవిడ ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏవైతే 7 పేర్లు ఆవిడ ఇష్యూ చేసి చెప్పిందో 7 పేర్లని ఆల్రెడీ రిజిస్టర్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది సార్. కానీ దీని అంతరికి జరగడానికి కారణం ఎమ్మెల్యే అనేది ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు, ఎమ్మెల్యే ఉన్నారని చెప్తున్నారు. ప్లస్ ఎమ్మెల్యే కొడుకు జరిగిన 10 నిమిషాల ముందు వచ్చి ఇప్పుడు ఏదైతే వీళ్ళు NTR గృహకల్ప అని చెప్పారో దీనికి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు బెనిఫిషియరీస్ లిస్ట్ సార్ మడక ముచ్చాలమ్మ. ఎవరైతే ఇప్పుడు వైఎస్ఎంపీ ఉందో వాళ్ళు సొంత అత్త సార్ మడక అప్పుల రాజు వాళ్ళ ప్రెసెంట్ స్థానిక టీడీపీ ZPTC వాళ్ళ బర్త్ పేరు సార్ ఇక్కడికి గౌరవ కొండమ్మ. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది సార్ చనిపోయి ఆవిడ పేరు మీద కూడా ఇలా అన్ని దొంగ పేర్లు పెట్టి వీళ్ళు ఈ ల్యాండ్ ని ఆక్యుపై చేయడానికి ప్రీ ప్లాండ్ సార్. వరా వెంకటరావు అసలు ఇక్కడ కాదు సార్, ZPTC బర్త్ మీద బర్త్ పేరు మీద కూడా పెట్టుకున్నారు సార్. కేవలం దీన్ని ఆక్యుపై చేయాలి అని ఫస్ట్ ప్రీ ప్లాండ్ గానే ఎవరైతే నాయకులు ఉన్నారో దొంగ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేరు మీద పెట్టి దీన్ని ఆక్యుపై చేసి వీళ్ళు ఖాళీ చేయించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇందులోకి దిగారు సార్. దీనికి MRO గారు కూడా ఎక్కడ అఫీషియల్ గా అలాట్మెంట్ ఇవ్వలేదు సార్. ఈ సైట్ వాళ్ళు అడిగినప్పుడు దీన్ని మేము సర్వే చేసి మేము చెప్తాము, మీరు తొందరపడకండి, 2 రోజులు టైం ఇవ్వండి అని MRO గారు చెప్పిన వీళ్ళు మాత్రం వచ్చి వీళ్ళు దౌర్జన్యంగా ఇది మొదలు పెట్టేసరికి ఇష్యూ MRO తీసుకోమండి ఆర్డీ దగ్గరికి వెళ్ళి ఆర్డీ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చారండి. ఆ లెటర్ అయితే ఇవ్వలేదని చెప్పారండి ఆర్డీ గారు. ఇవ్వలేదు వీళ్ళన్ని దొంగ కాపీస్ ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైతే సైట్ మీదకి వచ్చారో మాకు MRO గారు కూడా మాకు ఏం ఖాళీ చేయమని చెప్పలేదు, మీరు ఎలా వస్తారో నేను అడ్డు పెట్టేసరికి ఇది అన్ని కూడా దొంగ పేర్లు. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉంటారు. ఆయన ఇప్పుడు పాదయాత్రలో ఉంటారు, పాదయాత్రలో అందువల్ల రాలేకపోతున్నారు. లేకుంటే ఆయన వచ్చి పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా వచ్చి పరామర్శించి న్యాయం జరిగేలా చూసుకుంటారు. ఇప్పుడు ఆయన రాలేకపోయారు కాబట్టి మన పార్టీ నుంచి అధ్యక్షులు రాలేకున్నారు కాబట్టి నేను ఇచ్చాను. నేను ఆయన ప్రభుత్వం మీకు ఇవ్వాల్సినటువంటి 8 లక్షలు ఏదైతే ఉందో ఆ కమిషన్ ఒక ఆ 8 లక్షలు వచ్చేంతవరకు మనం పోరాటం చేస్తాం, పిచ్చి సైడ్ పడతాం. చట్టపరంగా రూల్స్ ప్రకారం మీకు ఏదైతే ఉద్యోగం రావాలనో ఆ ఉద్యోగాలకి మిగతా అన్ని కూడా పట్టాలన్నీ కూడా ఇచ్చారని మీరు చెప్పారు. న్యాయం జరిగేంత వరకు మన పార్టీ తప్పకుండా ముందైతే ఉంది. మన పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం 8 లక్షల రూపాయలకు లేకుండా 1 లక్ష రూపాయలు పరిహారంగా మన పార్టీ తరఫున మన పార్టీ అధ్యక్షుల ద్వారా సొంతంగా ఎవరి డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. 1 లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక చెక్ ఇవ్వమని చెప్పి పంపించారు. ఆ చెక్ ని సార్ కొద్ది వెనక్కి రండి, కొద్ది వెనక్కి జరగండి. రంజాన్ దుర్గమ్మ కదమ్మా, ఆరు దుర్గమ్మ అని రాశారు చెక్ మీద. సార్ కొద్ది వెనక్కి, కొద్ది వెనక్కి సార్, అలాగా రండి సార్, కొద్ది లేదండి సార్. సార్ చూపించు సైట్ అక్కడ ఏం జరిగిందో అడిగి అడిగి.